ఎగ్జిట్ పోల్స్ అనంతరం సజ్జల రామకృష్ణ రెడ్డి చేతులు ఎత్తేశాడు. నేను ఎందుకంటానంటే ఆ మాట, నేను మొఖంలో నిత్తుడు చుక్కలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ముఖంలో నిత్తుడు చుక్కలేదు. ముఖం మొత్తం డల్గా పెట్టేసుకొని మా ఓటర్లు వేరే ఉన్నారు అదే చెప్పుకుంటున్నారు. ఒకసారి ఆ అని ముచ్చలు కూడా వినిపిస్తాం రండి. మాకు ఓటు వేసిన వాళ్ళంతా సైలెంట్ ఓటర్ ఎక్కువగా, అది అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు, అందువల్ల సైలెంట్ ఓటు కాబట్టి ఈ పోల్స్ లో అంత ఎక్స్ప్రెస్ అయి ఉండకపోవచ్చు, రిఫ్లెక్ట్ అయి ఉండకపోవచ్చు. నిజంగా వాళ్ళు సీరియస్ గా చేసి అవన్నీ రేపు కౌంటింగ్ లో చేస్తాయి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఆరామ్ వస్తుంది, నమ్మ అవసరం లేదు. ఆరామ్ వస్తుంది అలాగే చెప్తాడు. ఆరామ్ వస్తాను ఎగ్జిట్ పోల్స్ నమ్మ అవసరం లేదు అని చెప్పేసి అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేది అదే, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అనిముచ్చాలి, ఏది ఎగ్జిట్ పోల్స్ రిగ్గింగ్ చేశారని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము ఓడేస్తామని చెప్పేసి మేము ఎప్పుడు అనలేదంటాడు. మరి వై నాట్ 175 అంటే ఏంటి? మీకు ఒక నినాదం ఉంది కదా, వై నాట్ 175 అని చెప్పేసి అని, దాని అర్థం అదే కదా. ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశాడు, చాలా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మనం ఆరామ్ అస్థాన్ గురించి మాట్లాడుతున్నాం. నేను లైవ్కి ముందే చెప్పాను ఆరామ్ అస్థాన్ ఎవరికి ఫేవర్గా ఇస్తాడో, ఏ పార్టీకి ఫేవర్గా ఉంటుంది. నిన్న లైవ్ 6:30 అయితే నేను 6:00 చెప్పాను, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడతాడు, అంటే పార్టీకి అనుకూలంగా మాట్లాడతాడు అని చెప్పేశాను. సరే, ఆరామ్ అస్థాన్ అయితే అలాగలా మేనేజ్ చేశారు, నేను ఖచ్చితంగా మేనేజ్ చేశారని చెప్తా, ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ అది. ఆరామ్ అస్థాన్ మేనేజ్ చేశారు, వర్కౌట్ అవ్వాలా చెప్పించారు పాపం. చాలా పెద్ద డిఫరెన్స్ చెప్పిద్దాం అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వాలా, చాలా తక్కువ డిఫరెన్స్ అనమాట. ఓట్ శాతం కూడా 3% డిఫరెంట్ అనుకుంటా, పర్సంటేజ్ కూడా 3%, చాలా తక్కువ మార్జిన్తో తెప్పించారు. ఎందుకంటే రేపు పొద్దున్న తేడా వచ్చినా సరే ఆరామ్ అస్థాన్ సేఫ్ అయిపోతాయి. నేను చెప్పాను కదా 3% ఓటు అటు ఇటు అవుద్ది అని చెప్పేసాను. మార్జిన్ కూడా పెద్దగా ఏమి అవ్వాలి, 94 నుంచి 112 ఎంత వచ్చాడు అంటే 94 అంటే మ్యాజిక్ ఫిగర్ 88, డిఫరెన్స్ కూడా ఇవ్వాలి. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖం మాడిపోయింది, ఎగ్జిట్ పోల్స్ రాగానే ముఖం మాడిపోయింది. ఎందుకంటే మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితంగా కూటమే గెలుస్తుంది, తెలుగుదేశం పార్టీకి అత్యధిక సీట్లు ఇన్ని వస్తాయి, జనసేన పార్టీని గెలుచుకోబోతుంది, బీజేపీ పార్టీని గెలుచుకోబోతుంది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశారు. మహా అయితే వైసీపీకి అనుకూలంగా 2-3 సర్వే సంస్థలు చెప్పినట్టున్నాయి, వేరున్న సంస్థలు 2-3 సంస్థలు తప్పితే అక్కడ చెప్పలేము ఏమి కూడా. కానీ తెలుగుదేశం కూటమికి అనుకూలంగా జాతీయ మీడియా ఎన్డీటీవీ కావచ్చు లేదంటే కూటమి గెలవబోతుంది, కూటమికి ఇన్ని సీట్లు రాబోతుంది అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా ముఖాలు మొత్తం పేలబోయినాయమాట. ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏడుపులు, మా ఓటర్లు వేరే ఉన్నారు, మా అంతా సైలెంట్ ఓటింగ్, ఇవన్నీ ఉపయోగం లేదు. సజ్జల అయిపోయింది మీ సినిమా, సైలెంట్ ఓటింగ్ లేదు, మీ ఓటర్లు వేరే ఎవరు లేరు, అంతా ఒకటే. ఆరామ్ అస్థాన్ మేనేజ్ చేస్తూ మీడియాలో ఓవర్ కొట్టిద్దామన్న వర్కౌట్ అవ్వాలా, నేను చూడండి కాల్తే. లైవ్ అయిపోగానే ప్రెస్ మీట్ అయిపోగానే టీవీ 9 వెళ్ళి కూర్చున్నాడు. టీవీ 9 కూర్చుంటే మనకు టీవీ 9 కూర్చుంటే మనకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేద్ది. నేను సాక్షిలో తమ్నేలు చూసే చెప్పేశా ఎవరు ఫేవర్గా మాట్లాడతాడని చెప్పేసాను. అలాంటిది లైవ్ అయిపోగానే టీవీ 9 కూర్చుంటే మనం అర్థం చేసుకోవాలి, ఆ మాత్రం చిన్నపిల్లలు ఎవరు ఉన్నారు అక్కడ, ఏ సజ్జల నువ్వు ఎన్ని భేదేడు ప్లేసినా మేనేజ్ చేశారనో లేదంటే రిగ్గింగ్ చేశారనో ఇంకొకటనో ఇంకొకటనో, ఇలాంటి పనికి మాలిన ఏడుపులు ఎన్ని ఏడిచినా ఉపయోగం లేదు, అది బాగా గుర్తుపెట్టుకో. మీ సినిమా కాలిపోయింది, మీ సినిమా అయిపోయింది, దుకాణం సర్దుకో. ఇంకా నేను ఇంకా అనుకున్న పెద్ద మొత్తం ఇంకా రాలా రావాలే, అంటే ప్రతిదానికి పెద్ద మొత్తం వచ్చేస్తాడు. నిన్నే అనుకున్నా ఈ టైం వరకు ఇంకా రాలేదేంటా అని చెప్పేసాను, అయితే కొద్దిగా లేట్గా వచ్చాడు. అన్నీ చూసుకొని ఒకసారి నాకు గొప్పకుని మనం ఏది మాట్లాడితే ఎక్కడ దూరకేస్తామని చెప్పేసి డౌట్ మళ్ళీ. లోకల్ మీడియా ఏం చెప్తుంది, జాతీయ మీడియా ఏం చెప్తుంది, జాతీయ మీడియా మొత్తం కూడా కూటమే గెలుస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. వైఎస్ఆర్సీపీ మహా అయితే ఎంపీలు అయితే 2 ఇచ్చినట్టున్నారు, 2 MP స్థానాలు, మరి ఆ ఇద్దరు ఎవరో ఇద్దరు 2 నుంచి 4, ఆ ఇద్దరు ఎవరో నాకు అర్థం కావట్లా. ఎవరున్నారు అంత పేరు మోసిన ఎంపీలు ఎవరున్నారు ఇద్దరు? ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రం తరపు నుంచి అధికారంలో ఉండి
ఒక ఎంపీ వైసీపీ తరపు నుంచి ఒకే ఒక్కడు పార్లమెంట్లో ఏ రోజు అయినా సరే రాష్ట్రం గురించి మాట్లాడిన వ్యక్తి ఉన్నాడా? లేడు. పాపం ఇవన్నీ బేరీ చేసుకున్నాడు సజ్జల రంగకృష్ణారెడ్డి. ఇప్పుడు ఎలా కవర్ చేయాలంటే, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొద్దు అంటున్నాడు డైరెక్ట్గా. ఎగ్జిట్ పోల్స్ ని నమ్మమాకండి, కొంతమంది చేసి ఉంటారు కొంతమంది చేసి ఉండరు, మాదంతా సైలెంట్ ఓటింగ్, అది బయట పడకపోవచ్చు. ఇప్పట్లో 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. మీరు ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ నమ్మమాకండి, ఎగ్జిట్ పోల్స్ అలాగే చెప్తా ఉంటారు అని చెప్పేసి కొత్త రాగం అందుకున్నాడు. అదే వీళ్ళకి అనుకూలంగా మెజారిటీ సంస్థలు ఏమైనా ఎగ్జిట్ పోల్ వచ్చినాయి అనుకో, చెప్పినాయి అనుకో, అప్పుడు మాత్రం మామూలుగా ఉదరగొట్టరు, భయంకరంగా ఉదరగొడతారు. ఉదరగొట్టడం మామూలుగా కాదు. అలాంటి పరిస్థితికి వచ్చారు పాపం సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు. మీకు అనుకూలంగా లేదు కాబట్టి మాయితే 2-3 మినహాయించి మిగిలిన అన్ని కూడా కూటమికే చేకూర్చినాయి కాబట్టి ఇప్పుడు కొత్త రాగం మాట. ఇంకా రేపు ఇప్పటి నుంచి వస్తారు, ఇంకా పొద్దున్న నుంచి మొదలు పెడతారు. అప్పుడే రకరకాల వ్యక్తులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి, చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసేది అట్లని. సర్వే సంస్థలు అన్నింటిని కూడా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అసలు నమ్మమాకండి, అవి అలాగే చెప్తా ఉంటాయి. అయినా సరే 4వ తారీఖున అధికారం మాదే, నేను 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాను విశాఖపట్నంలో అని చెప్తే చూడండి. నేను చెప్పింది జరుగుద్ది కాల్తే, మీరు చూడండి కాల్తే. మరికొద్ది క్షణాల్లో మరికొద్ది సేపట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీల్లోని సాక్షిలోని లైవ్ వస్తూ ఉంటామాట. ఇంక తిరగలేదు మాకు, ఇంకా ఎగ్జిట్ పోల్స్ నమ్మమాకండి అని చెప్పి చెప్తున్నా. ఆ లెక్కలు నాకైతే ఆరామస్థానాలు కూడా నమ్మకూడదు. ఆరామస్థానం మేనేజ్ చేసే చెప్పించాను నేను, ఇప్పుడు కూడా చెప్తా. ఆరామస్థాన్ చేత వీళ్ళు మేనేజ్ చేసి చెప్పించుకున్నారు. సరే రకరకాల స్టోరీలు వస్తున్నాయి, అవన్నీ నేను చెప్పదలుచుకోవాలా? నాకు అటు పైన క్లారిటీ లేదు కాబట్టి నేను చెప్పదలుచుకోవాలి గురించి. సజ్జల రామకృష్ణారెడ్డి చూశారు కాబట్టి మనం చెప్పుకోవాల్సి లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ముఖం మారిపోయి మాట్లాడుతున్నాడంటే అర్థమైపోయినట్టే సినిమా కాలిపోయిందని చెప్పేశాను. చివరాఖరికి ఇంకా మా ఓటర్లు వేరే ఉన్నారో సైలెంట్ ఓటర్లు అంటున్నాడండి, ఇంకా అక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా అక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు ఆయనకి పాపం. ఏదో ఒకటి కవర్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఏజెంట్లు జారిపోకుండా, కౌంటింగ్లో ఏజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరుగుతూ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నమే ఇదంతా కూడా. ఎందుకంటే మధ్యాహ్నం కల క్లారిటీ వచ్చేది. మెల్లిగా ఏజెంట్లు తప్పుకున్నారంటే అక్కడ సీటు పోయినట్టే, గెలిచే అవకాశాలు అక్కడ పోయినట్టే. అక్కడ ఏజెంట్ లేకపోతే కష్టమే కదా. సో వాళ్ళు పారిపోకుండా, వాళ్ళు భయపడకుండా కవరికి మాత్రమే ఇది. దీన్ని పట్టుకొని ఎలా అడితే బొగ్గైపోతారు. బెట్టింగ్ కట్టే ఎవడో ఏమాకండి ఆరామాసానని చెప్పేశాడు.